డబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేటువంటి దానికోసం చాలా దశాబ్దాలుగా వెయిట్ చేశారు భారతీయులు ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ పొందని వర్గాలు రిజర్వేషన్లు పొందేవాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పోను మిగతా వాళ్ళని ఓసీ అంటారు ఓసీ అంటే అప్పర్ క్యాస్ట్ కాదు ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించారు అదర్ క్యాస్ట్ రిజర్వేషన్ పొందలేనటువంటి ఇతర కులాలు అనేటువంటి ఈ ఓసీ కాస్త వాళ్ళల్లో ఉన్నటువంటి పేదలు అనేటువంటి పాయింట్ బ్రాహ్మణలో పేదలున్నారు పేదలు ఉన్నారు కమ్మలో ఉన్నారు రెడ్డిలో ఉన్నారు కాపులో ఉన్నారు ప్రతి కులంలో కూడా పేదలు కూడా ఉన్నారు కాబట్టి ఆ పేదలకి రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి విషయం ఎందుకంటే టోటల్ రిజర్వేషన్ రద్దు చేయమంటే వాళ్ళు వ్యతిరేకిస్తారు అప్పుడు దేశం రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళకి తీసేయమని కాకుండా ఇవ్వమన్నటువంటి డిమాండే పెరుగుతూ వచ్చింది దాంట్లో భాగంగానే నరేంద్ర మోడీ సర్కారు సారి ఎన్నికలకు ముందు ఈ రాజ్యాంగ సవరణ చేసి ఓసీల్లో ఈఏడబ్ల్యూఎస్కి సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించింది అయితే ఆ రిజర్వేషన్లని నిన్న దాకా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు కూడా ఆంధ్ర ప్రభుత్వం స్పెసిఫై చేయలేదు ఆ తెలంగాణ ప్రభుత్వం ఇస్తామంటోంది అయితే ఇక్కడ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్లకు ఎంత నరకమైంది అంటే లేటెస్ట్గా ఒక మిత్రుడు బమ్మించినటువంటిది ఈడబ్ల్యు సర్టిఫికెట్ కోసం ఈ సేవ ఎఫ్ఈ వన్ ఫిఫ్టీ వన్ రామచంద్రాపురం నందు అప్లై చేశాను నేను గత ఇరవై రోజుల నుండి నాలుగు సార్లు సదరు ఈ సేవకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎలక్షన్ కదా సమయం పడద్దని చెప్పారు పదిహేడు రెండు ఇరవై ఒకటిన ఎంఆర్ఓ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి ఆర్ఐ గారిని కలిస్తే మీ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ మా దగ్గరికి రాలేదని నా అవసరం గుర్తించి అదే అంటే ఈయన పంపించిన ఆయన అవసరాన్ని గుర్తించి అదే అప్లికేషన్ నెంబర్తో మరలా అన్ని కాపీలు జట్ చేసి తీసుకొస్తే అది జారీ చేస్తామని చెప్పారు వాళ్ళు ఇచ్చి చెప్పినటువంటి విధంగా సర్టిఫికేట్ తీసుకున్నారు అయితే ఈ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి మీ సేవ వాళ్ళని అడిగితే వాళ్ళు అవన్నీ పంపించేసే ఇంకా మాకు సంబంధం లేదంటున్నారు అంటే ఇక్కడ సర్టిఫికెట్లు ఈ సేవలో అడిగితే ఇవ్వట్లేదు సచివాలయాల దగ్గరికి వెళ్తే ఎన్నికలు అంటున్నారు ఇప్పుడు అక్కడైనా ఇవ్వచ్చు అక్కడ ఎన్నికలు అంటున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు ఇటు పక్కన వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది అంటే పాలనాపరమైనటువంటి వైఫల్యంలో ఇదే కీలకం అవుతుంది అంటే ప్రజలకు ఏం కావాలో ఏ టైంలో ఏ ప్రాబ్లం వస్తుందో వెంటనే దాన్ని గుర్తించి పరిష్కరించడం అనేటువంటిది అధికారుల బాధ్యత అధికారులు ఫెయిల్ అయితే ప్రభుత్వం చేయాలి అక్కడ వాళ్ళకి క్లారిటీ లేదు వీళ్ళకి క్లారిటీ లేదు నష్టపోతున్నటువంటిది మాత్రం సాధారణ ప్రజలు